హలో నేను డాక్టర్ ప్రతిష పాదరేంద్ర ఫెలిక్స్ కమ్మబోచ్ పాదరేంద్ర ఫెలిక్స్ ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తెలంగాణ మూడు స్టేట్స్లో కూడా 130 బ్రాంచెస్ అవైలబుల్ ఉన్నాయి సో లాక్డౌన్లో ఎవరైతే దంత సమస్యలతో ఇబ్బంది పడ్డారో అయితే వారికి కరాంటి ఇబ్బంది ఏం లేదు అన్ని పాదరేంద్ర ఫెలిక్స్లో కూడా కోవిడ్ ప్రోటోకాల్స్ ఫాలో అవుతున్నామండి సో ఈరోజు నేను స్మైల్ డిజైనింగ్ అనే టాపిక్ గురించి చెప్పబోతున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ స్మైల్ డిజైనింగ్ అనే దాన్ని ఎందుకు చేయించుకోవాలి ఎలాంటి పరిస్థితుల్లో చేయించుకోవాలి ఎందుకు ఎలా చేయించుకోవాలి అనే దాని గురించి మాట్లాడతాను డెంటల్ ఫ్లోరోసిస్ పంటి మీద పసుపచ్చ లేదా ముదిరి రంగులో ఉండే మరకలను తొలగించలేని పరిస్థితుల్లో మనం ఈ స్మైల్ డిజైనింగ్ అనే పద్ధతి ద్వారా క్యాప్స్ తీసుకోవడం ద్వారా మంచిగా సరి చేసుకోవచ్చు అలాగే దంతాలు పుచ్చిపోవడం రంగు మారి నవ్వడానికి ఇబ్బంది పడేవారు అలాగే ఎత్తు వంకర పళ్ళను ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్ ద్వారా సరిచేయలేని పరిస్థితుల్లో అలాగే దంతాల మధ్య సందులు మరియు దంతాలు కోల్పోయిన వారు ఫిక్స్డ్ పద్ధతి ద్వారా క్యాప్స్ తీసుకోవడం ద్వారా ఈ స్మైల్ డిజైనింగ్ పద్ధతిలో మనం సరి చేసుకోవచ్చు అయితే ఈ స్మైల్ డిజైనింగ్ ప్రాసెస్లో మనం జిర్కోనింగ్ క్యాప్స్ అనే వాటిని యూజ్ చేయడం జరుగుతుంది సో ఈ స్మైల్ డిజైనింగ్ అనేది ఎలా చేయాలి అంటే ఉన్న మన దంతాన్ని 1 లేదా 2 మిల్లీమీటర్లు షేప్ చేసుకొని దాని మీద మనకు సరిపడా క్యాప్స్ని ఇవ్వడం జరుగుతుంది సో ఖమ్మం బ్రాంచ్లో జరిగిన ఒక స్మైల్ డిజైనింగ్ కేసుని మీకు ప్రజెంట్ చేస్తున్నాను బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఫోటోగ్రాఫ్స్ ఆఫ్ స్మైల్ డిజైనింగ్ కేస్ ఫాదర్ అండ్ క్లీన్స్ విల్ గివ్ యూ క్వాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్ థ్యాంక్ యూ